ఆదివారం జరిగిన డబుల్ హెడెన్ మ్యాచ్ లో రెండు మ్యాచెస్ జరిగాయి చాలా ఉత్కంఠ భరితంగా రెండు మ్యాచెస్ జరిగాయని చెప్పుకోవాలి మొట్టమొదటిది చెన్నై అలాగే కోల్కతా జట్లలో కోల్కతా జట్లు ఆఖరి వరకు పోరాడి చివరిలో ఓడిపోయినందున నెట్ రన్ రేట్ చాలా పెరిగింది కోల్కతా జట్టుకి ఇక ఆ తర్వాత ముంబై అలాగే బెంగళూరు జట్లు తలపట్టాయి ముంబై జట్టు అనూహ్యంగా యాభై నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇక దీంతో పాయింట్ల పట్టిక విషయంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మొట్టమొదటి స్థానంలో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది నిజానికి పాయింట్ల విషయంలోకి వచ్చినట్టయితే పాయింట్ల పరంగా ఢిల్లీ అలాగే చెన్నై జట్లు సరి సమానంగా ఉన్నప్పటికీ నెట్ అండ్ రేట్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువగా ఉన్న కారణంగా మొదటి స్థానంలో దూసుకు వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల విషయంలోకి వచ్చినట్టయితే కోల్కతా జట్టు నెట్ రన్ రేట్ అత్యధికంగా ఉండటం వల్ల నాలుగవ స్థానానికి దూసుకు వెళ్ళిపోయింది ఇక అన్నిటికన్నా పెద్ద అనూహ్యమైన విషయం ఏంటంటే చిట్ట చివరిన పాతాళంలో పాదాల నుంచి ఒకటో స్థానంలో అంటే ఎనిమిది నుంచి ఏడవ స్థానంలో అంటే ఏడవ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది పాయింట్లు ఉన్నప్పటికీ కూడా నెట్ రన్ రేట్లో చాలా అంటే చాలా అధమంగా ఉండడంతో ఏడవ స్థానానికి దిగజారిపోయింది ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్కి చేరాలంటే మాత్రం ఖచ్చితంగా ఆడే ప్రతి మ్యాచ్ గెలిచి తీరాల్సిందే ఇక బెంగళూరు జట్టు మళ్ళీ మునుపటి స్థానానికి వచ్చేసింది మూడవ స్థానంలో చక్కటి పొజిషన్లో ఉంది కాకపోతే నెట్ రన్ రేట్ విషయంలో కోల్కతా చెన్నై ఢిల్లీ తప్ప మిగతావన్నీ కూడా ఒక మోస్తారుగా మైనస్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి